క్రీడలతో ఉజ్వల భవిత పొందవచ్చునని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురంలో జరిగిన బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పాల్గొని ప్రసంగించారు. పిఠాపురం ఓబిఎస్ పాఠశాల బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనియన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు బొజ్జా మాణిక్యాలరావు నేతృత్వంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఉచిత వేసవి బాలికల బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం ముగిసింది. ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సీనియర్ క్రీడాకారుడు బొజ్జా మాణిక్యాలరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొరబాబు కృషితో నూతన క్రీడా మైదానాన్ని తయారు చేసుకోవడం క్రీడాకారుల తరపున ఎమ్మెల్యే దొరబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, పలువురు క్రీడాకారులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన బాస్కెట్బాల్ క్రీడాకారులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అదేవిధంగా క్రీడా దుస్తులను క్రీడాకారులకు ఎమ్మెల్యే దొరబాబు అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం బొజ్జా మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు టి చక్రవర్తి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబి, కౌన్సిలర్ బొజ్జా జగదీశ్వర్ దేవి, బోనాసుల శివ, చింతాడ నీలవేణి, సామరావుతు లలిత, మఠం లోవరాజు, బొజ్జా పెద్దకాపు, కొత్తపల్లి బుజ్జి, సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆదరించే నాయకులు లేకపోవడం వల్ల పిఠాపురం క్రమేపీ చాలా వెనుకబడిపోయిన కారణం మీ అందరికీ తెలుసు. అయితే అదృష్టవశాత్తు 2019లో దొరబాబు గారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడున్న క్రీడాకారులందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ మాకు బాస్కెట్బాల్ గ్రౌండ్ అవసరం ఉంది, మీరు మాకు ఇప్పించాలని అడిగినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి శంకుస్థాపన ఈ బాస్కెట్బాల్ గ్రౌండ్కి చేయడం జరిగింది. చేసిన తర్వాత సార్ మాకు ఒక గ్రౌండ్ సరిపోవట్లేదు, ఇక్కడ మాకు రెండో గ్రౌండ్ కావాలి అని అడిగిన వెంటనే మళ్ళీ రెండో గ్రౌండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా టోర్నమెంట్స్ జరుగుతూ ఉండేవి, మక్క ఏడుకొండ వాళ్ళు సిటీ టోర్నమెంట్స్ జరుగుతూ ఉండేవి. ఇదే ప్రాంగణంలో నేను కూడా మీలాగే పిల్లలుగా ఉన్నప్పుడు చూస్తూ ఎంతో ఆనందపడి ఉంది. అంటే పిఠాపురం ఒక 40 సంవత్సరాల క్రితమే క్రీడలకి స్ఫూర్తిదాయకంగా ఉండే ప్రాంగణంగా ఈ ప్రాంగణంలో ఈ రోజున భగవంతుడు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికి ఆశీస్సులతోటి మాకు శాసనసభ్యుడిగా రావడం ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఈ పిల్లలకి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా వారందరికీ కూడా క్రీడలు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చేసినటువంటి బొజ్జా మాణిక్యాలరావు గారు నాయకుల ద్వారా ఈ రోజున ప్రాంగణానికి 70 లక్షల రూపాయలు వ్యయమైనా ఇంకా మరింత దీన్ని స్ఫూర్తిదాయకంగా ఇలాగా కానిస్టేబుల్ గారు చెప్పారు. మేము ఇక్కడ ఆ రోజున కోసం మోహన్ రావు గారు ద్వారా మేము ఇక్కడ గేమ్స్ నేర్చుకుని కానిస్టేబుల్ అయ్యాను. అలాగా ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా మంచి క్రీడాకారులుగా వెళ్ళి ఈ పిఠాపురం పట్టణానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క ఈ రోజున పేరెంట్స్ వచ్చారు.